ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ లో యూజర్ల కోసం చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు వాట్సాప్ అప్డేట్ ఇస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో వాట్సాప్ కు వచ్చిన ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే దాని గురించి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అసలు ఆ మెసేజ్ ఏంటో తెలియక తికమక పడుతుంటారు. అయితే ఇలా డిలీట్ చేసిన మెసేజ్ ను చూసేందుకు అవకాశం ఉంది. దీని గురించి తెలుసుకుందాం. వాట్సాప్ కు కొందరు మెసేజ్లు పంపించి వెంటనే డిలీట్ చేస్తుంటారు. మనకు నోటిఫికేషన్ వస్తుంది. తీరా వాట్సాప్ ఓపెన్ చేసే సమయానికే అవతలి వ్యక్తులు వాటిని డిలీట్ చేస్తుంటారు. కానీ డిలీట్ అయిన మెసేజ్లను స్మార్ట్ ఫోన్ లో ఉండే ఫీచర్ సహాయంతో కూడా చూడవచ్చు. ఈ ఫీచర్ మీ ఫోన్ లోనే ఉంటుంది. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లు నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్ ఉంటుంది. దీంతో మీ ఫోన్ లో వచ్చే అన్ని నోటిఫికేషన్లు రికార్డ్ చేయబడతాయి. తద్వారా నోటిఫికేషన్లను తర్వాత మీ ఖాళీ సమయంలో చూడొచ్చు. వాట్సాప్ లో తొలగించిన మెసేజ్ ను చూడటానికి మొదట మీరు మీ ఫోన్ యొక్క నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ ను ఆన్ చేయాలి. దీని కోసం మీరు ఫోన్ సెట్టింగ్ ను తెరిచి నోటిఫికేషన్లు మరియు యాంప్ స్టేటస్ బార్ ఆప్షన్ ను నొక్కండి. దీని తరువాత మీరు మరిన్ని సెట్టింగుల ఆప్షన్ ను ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్ హిస్టరీ కోసం ఇక్కడ నొక్కి దాన్ని ఆన్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఏ నోటిఫికేషన్లు వస్తాయి అది నోటిఫికేషన్ హిస్టరీలో సేవ్ అవుతుంది. ఏదైనా మెసేజ్ డిలీట్ అయినా దీనిలో మనం చూడొచ్చు. అయితే ఇది 24 గంటలలోపు ఉన్నవి మాత్రమే మనం చూడగలం. మిగిలినవి ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.